హాయ్ హలో వెల్కమ్ టు ఎస్కప్ టీవీ నేను మీ ఆర్జు నరేష్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుదీప గారు హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నానండి ఏమని పిలవాలి పింకి అని పిలువాలా సుదీప అని పిలువాలా అంటే నాగార్జున గారు అన్నారు కదా బయటికి ఎలా వెళ్తారు పింకి వెళ్తారా గా వెళ్తారా అంటే ఏమో డెఫినెట్ గా ఇప్పుడు అనుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా అనుకుంటే ఆ స్టాండ్ తీసుకొని నిలబడుతుంది సుదీప అనేది ప్రూవ్ అయింది సో అన్నది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలే ధైర్యం కానీ ఏదన్నా ఎవరు ఎవరిలో అయినా నచ్చినప్పుడు ఆర్ ఇది చెప్పాలనుకున్నప్పుడు సూట్గా చెప్పే తత్వం నాది సో అలాగే చెప్పాను అనుకుంటున్నాను అదే బయటకు వచ్చింది కాబట్టి సుదీప కానీ బయటకు వచ్చారు సుదీప గారు ఎక్కువ శాతం అంటే కిచెన్లో కనబడుతున్నారు అందుకే అంటే కొన్ని వీక్స్ తర్వాతనే గేమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు దాని ద్వారానే అప్పుడు ఫస్ట్ వీక్ నుంచే గేమ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టుంటే ఇంకా వీక్స్ ఉండేవారు కూడా నడుస్తుంది దానిపైన డెఫినెట్లీ నాట్ కిచెన్లోనే ఉన్నామంటే అక్కడ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ చేయాలి ఒకళ్ళు గిన్నెలు చేస్తారు ఒకళ్ళు కుకింగ్ చేస్తారు ఒకళ్ళు రేషన్ మేనేజ్మెంట్ చేస్తారు ఒకళ్ళు ఫ్లోర్ ఒక ఆరుగురు ఐదుగురు ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తారు అక్కడ ఎవ్వరు పనివాళ్ళు ఉండరు ఈవెన్ వాష్రూమ్స్ కూడా క్లీన్ చేస్తారు సో అలాగా ఎవరు కిచెన్ డ్యూటీ వాళ్ళు డెఫినెట్గా చేయాలి సో కిచెన్ అనేది ఒక్కసారి చేసేస్తే సరిపోదు ఫ్లోర్ క్లీనింగ్ అనేది రోజుకొకసారి చేస్తే సరిపోతుంది సో ఎవరు ఫ్లోర్ క్లీనింగ్ రోజంతా చేస్తున్నట్టు కనపడరు బట్ కిచెన్ అనేది మనం పొద్దున్న టిఫిన్ తినాలి లంచ్ తినాలి డిన్నర్ తినాలి అన్నీ ఉన్న వాటితో తినాలి కాబట్టి అక్కడే ఎక్కువ కనపడినట్టు ఎందుకంటే ఇరవై మంది ఉన్నాం మనం ఇప్పుడు ఇంట్లో ఏదైనా చిన్నపాటి పార్టీ అయినప్పుడు ఎలా వండుకుంటాం అదే నలుగురు ఉన్నప్పుడు ఎలా వండుకుంటాం డెఫినెట్గా హడావుడు ఉంటుంది ఫస్ట్ వీక్ నుంచి అంటే ఎవరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు కాబట్టి నేను మెరీనా మాకు ఇంటిని నడిపించిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ బాధ్యతను తీసుకున్నాం ఎవరు తీసుకున్న టైంలో వాళ్ళకి నచ్చింది కాబట్టి ఫర్ ద ఫోర్ వీక్స్ నన్ను రేషన్ మేనేజర్గా చేశారు కాబట్టి అక్కడ ఉండడం జరిగింది తప్ప కాన్సన్ట్రేట్ చేయకపోవడం అనేది లేదండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నా మీదే కెమెరా ఉండదు నన్ను ఒక్కదాన్నే చూపించారు సో చాలా చూపిస్తారు కాబట్టి నేను కనపడ నన్ను చూపించలేదని అంటాను కానీ నేను లేను నేను ఆడలేదు ఆర్ నేను పార్టిసిపేట్ చేయలేదు అన్నాను ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత ఉంటారు మీతో అంటే మీ ఫుటేజ్ ఎక్కువ శాతం ఏమన్నారు యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ నేను అంత మాట్లాడలేదు కిచెన్ 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 అంటే ఇప్పుడు ఒక మా అంటే ఒక మాట పదే పదే అనగానే ఓ అవునా అనేది ఒకరికి వస్తుంది అదే నిజమేమో అని చెప్పేసి కొంతమంది అలా కంటిన్యూ చేస్తారు సో ఐ డోంట్ అంటే నాకు దానివల్ల దాని గురించి ఏ రిగ్రెట్ లేదు ఎందుకంటే నలుగురు ఆకలి దాన్ని అయ్యాను కాబట్టి అసలు దాని గురించి నెగిటివ్గా ఆలోచించే పనే లేదు సో డెఫినెట్గా ఆటపరంగా ఏమైనా ఇంపాక్ట్ చేసిందంటారా నో అంటే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు బాలాదీత గారు మీ ఫ్రెండ్షిప్ చాలా బాండింగ్ అన్న చెల్లెలు బాండింగ్ చాలా బాగుంది అలానే రేవంత్ గారితో మీది చిన్న ఇష్యూ లాగా అనిపించింది దాని ద్వారానే ఫ్యాన్ బేస్ ద్వారా ఓటింగ్ తగ్గిపోయిందా రేవంత్ గారి ఫ్యాన్స్ ద్వారా అని కూడా నడుస్తుంది రేవంత్కి రేవంత్ ఫ్యాన్స్ ఉంటే నాకు నా ఫ్యాన్స్ ఉన్నారు ఇట్స్ నాట్ దట్ రేవంత్ అండం వల్ల తగ్గిపోయిందా అనడానికి లేదు ఇన్ఫ్యాక్ట్ ఆ లాస్ట్ నామినేషన్ చాలా సిల్లీది నేను అనని విషయాలు అన్నానంత మాట్లాడాడు దానికి కౌంటర్ పార్ట్ కూడా నామినేషన్స్లోనే చెప్పడం జరిగింది అది ఎంతవరకు రీచ్ అయిందనే తెలియదు ఎందుకంటే మూడో వారం నామినేషన్ తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడాడు అతడు నామినేషన్ నేను దీనికి వేశాను బాబు అని ఆ రోజు మధ్యాహ్నం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సిగ్గులేదు అని నేను అన్నాను అబ్బాయిని అని చెప్పేసి అన్నాడు ఆ మాట అన్నది నేను కాదు నిహాండ్ ఆరోహి అండ్ హిట్ ఎడ్జ్ హిట్ అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి అన్నారు ఆ మాట అన్నది నేను కాదు అర్జున్ నేను ఫ్లాప్ ఇచ్చానని అన్నాడు నేను ఆ రోజు నాగార్జున గారి ముందు హిట్ ఫ్లాప్ అని తీసుకున్నాడు నేను అన్నానని తను ఊహించుకొని అనేసుకొని నన్ను నామినేట్ చేశాడు తప్ప చాలా సిల్లీగా అనిపించింది ఐ థింక్ థ్యాంక్ యూ